हाय अंडी मन गुत्ते बीर गिंजल नाटकंदामंडी इवी तेलिसिन आंटी वाल इंटिकेल्ते चिन्ना काय इच्चारु अदी नेनु बयट एंडबेडिते कोतुलु अवी एंटो लाक्केल्लायि तीसुकेल्लायि अक्कड किंद गिंजलु पड़ते दासिपेट्टायि अन्नमाट इवी गुत्ते बीरकायलंडी इवी గింజలు గుత్తి బీర గింజలు చిన్నగా ఉంటాయి అదే మన మామూలు బీర అయితే ఇవే ఇలా ఉంటాయి అన్నమాట కొంచెం పెద్దగా ఉంటాయి మన మామూలు బీరకాయ గింజలు ఇప్పుడు మనము ఇవి నాటుకుందామండి అయితే వీటికంటే ముందు ఇందులో మనం ఏం చేసి ఇక్కడ నేను ఇంత ముందు మెంతికూర వేసుకున్నాను ఇందులో మంచిగా అసలు ఎంత బాగా వచ్చిందంటే చిక్కగా వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాంగింగ్ పాట్స్ లో వాటర్ పడ్డప్పుడు వాటర్ పెట్టినప్పుడు ఈ నీళ్లు కారి మొత్తం ఈ మెంతికూర మీద పడి మొత్తం పాడైపోయిందండి ఇక్కడి నుంచి ఈ టబ్ తీసేస్తే ఆ నీళ్లు ఇందులో పడ ఈసారి వేరే కాడ పెట్టుకొని ఈ టబ్ వేసుకోవాలన్నమాట ఏ సీడ్స్ అయినా గానీ లేకపోతే ఇలా అయిపోయేది కాదు పై నుంచి వాటర్ డ్రాప్స్ ఈ స్మూత్ గా ఉంటాయిగా వీటి మీద పడి కిందానికి పోయి చనిపోయింది పడని ప్లేస్లో అది కొంచెం మంచిగా ఉందన్నమాట ఇది అందుకని ఇప్పుడు మళ్ళీ మెంతికూర వేసుకుంటున్నాను అన్నమాట కొంచెం మెంతి గింజలు అసలు అందులో ఎంత బాగా వచ్చిందండి మెంతికూర పెద్దగాను చాలా గుబ్బుషిగా బాగా వచ్చింది అంత బాగా ములకెత్తాయి అన్నమాట కానీ ఆ వాటర్ పైనుంచి పడడం వల్ల అది పైన తలిగిచ్చిందిగా తీయడం రాలే నాకు అందుకే అట్లా అయిపోయింది ఇందులోనే తోటకూర వేసుకుందామండి కొంచెం ఇది నేను ఇందులోనే మట్టి ఇది నేను కలిపించుకున్నాను కదండి ఇప్పుడు చెప్పా కదా అంత కలిపి పెట్టుకున్న మట్టి అనే మట్టి వర్మి కాంపోస్ట్ కోకోపీట్ అంత కలిపి పెట్టుకున్నాను ఇందులోనే ఈ మట్టిలో కొంచెం రాళ్ళు రాళ్ళు లేకుండా స్మూత్గా ఉండేటట్టు చూసుకో తోటకూర గింజలు చిన్నగా ఉంటాయి కదండి ఇంత రాళ్ళు రాళ్ళు ఉండొద్దు అన్నమాట మట్టి కొంచెం మంచిగా స్మూత్గా ఉండాలన్నమాట అప్పుడే సీడ్స్ మంచిగా మట్టిలోకి వెళ్ళి మంచిగా జర్మినేషన్ అవుతాయి మొలకలు వస్తాయి అన్నమాట తోటకూర గింజలు ఇక్కడక్కడ పెట్టే తోటకూర తోటకూర గింజలు అయ్యి ఇక్కడ పెట్టినాయి ఇక్కడ పెట్టాయి ఇప్పుడే ఇక్కడ పెట్టా ఇవి తోటకూర గింజలు ఇది ఇవి గంగబాయల కూర ఇంతకుముందు చల్లా నేను అయితే తోటకూర కన్నా గంగబాయల కూర గింజలు చాలా ఇంకా చిన్నగా ఉంటాయి అన్నమాట ఇది తోటకూర గింజలు దీన్ని చల్లేసుకుంటున్నాను ఇందులో కొంచెం పంచగా చల్లుకుంటే బాగుంటుంది ఎదగడానికి కూడా మంచిగా వీలుగా ఉంటుంది అన్నమాట బాగా కుప్ప కుప్ప చల్లుకోకుండా ఇప్పుడు వీటి మధ్యలో మనము ఈ గుత్తి బీర గింజలు పెట్టుకుందాం ఒక నాలుగు పెడుతున్నానండి ఇందులో
ఈ నాలుగు గుత్తిపీర గింజలు ఇందులో పెట్టా మామూలు బీర గింజలు కూడా కొన్ని పెట్టుకున్నా మామూలు బీర ఇక్కడ కొన్ని ఉంది కదా ఇందులో అన్న లేకపోతే ఈ తోటకూర దాంట్లో పెడదాం ఇది ఖాళీ ఉంది కదా దాంట్లో గుత్తిపీర ఇందులో మామూలు బీర పెట్టేస్తున్నా తీసి మళ్ళీ మొలకలు వచ్చాక మనము వేరే దాంట్లోకి మార్చుకోవచ్చు అందుకే ఇందులో పెట్టేస్తున్నా కొన్ని దాస్ పెట్టానండి ఇందులో అన్నిసారి పెట్టుకోకుండా పెట్టుకోవచ్చు ఇందులో ఇక్కడ ఇక్కడ మనము ఈ టర్టిల్ వేయిన్ పెట్టుకున్నాం ఇందులో ఇక్కడ చిన్న గణపడే చెట్లు ఉన్నాయి చూసారండి ఇవి చిన్ని ఇవి వంగనారు ఇందులో వేసా ఈ కోకోపీట్ ఇదంతా కదా మంచిగా మొలకలు వచ్చాయన్నమాట ఇందులో కోకోపీట్లో ఇందులో ఒక రెండు పెట్టుకుంటాం అన్నమాట గుత్తిపీర గింజలు మంచిగా ఈ మంచిగా వచ్చావు కదా ఇది కూడా వస్తుంది కంపల్సరీ మొలకలు వచ్చాక మళ్ళీ చూద్దాం రెండు ఇందులో రెండు పాదులు పెట్టా ఇంకోటి చూపిస్తాను మీకు కొండమిర్చి ప్లాంట్స్ మనము చెర్రీ టమాటో ఇవన్నీ మనం పెట్టేసాం పీకి ఆ రోజు ఇంకోటి పెట్టే కొండమిర్చి కాయ అని చెప్పాను అది చూడండి ఎంత పెద్దగా అయినాయో ఇప్పుడు ఇందులో రెండు బీర గింజలు పెడతా చూద్దాం రెండే రెండు పెట్టుతా ఏ మొలకొస్తే అవి పెట్టుకుందాం అన్న పెట్టేద్దా ఈ చెర్రీ టమాటా అన్నీ పెట్టంగా ఇక్కడ ఒక నాలుగున్నే ఇంచా అన్నమాట ఇవి మళ్ళీ మనకి తర్వాత రెయినీ సీజన్లో పెట్టుకుందాం ఇవి ఇవి కాకర గింజలండి ఇందులో పెట్టాను ఇక్కడ కాకర పాదులు ఇవి కొంచెం పెరిగాక తీసి వేరే దగ్గర పెట్టుకుంటాం అన్నమాట ఇది పాలకూర వస్తుంది ఇప్పుడు మనం వాటర్ చల్లుకుందామండి వీటికి మనం ఏదైనా వాటర్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట పైనుంచి మట్టి వేసుకుందాం ఫస్ట్ కొంచెం మట్టి వేసుకోకపోతే సీడ్స్ పైనే ఉంటాయి నేను టబ్బులలో నింపి పెట్టుకున్నానండి మొక్కలు పెట్టుకోవడానికి మట్టి దాన్ని చల్లుతున్నాం ఈ తోటకూర మీద కూడా మనము కొంచెం మట్టి చల్లుకుందాం ఇక్కడ తోటకూర కూడా వేసాము దీని ఇక్కడ వాటరింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మనం మెయిన్ అది వాటర్ చేసుకోవడం ఇప్పుడు చల్లుకుందాం ఈ మొలకలు వచ్చినాక పొద్దున సాయంత్రం మంచిగా తడి ఉండేలాగా చల్లుకోవాలి వాటర్ కొంచెం మొలకలు వచ్చిందాక
స్ప్రే అది పాడైపోయింది నాది మొన్న దాకా మంచిగానే ఉంది ఇట్లా చిన్నగా జలికిచ్చుకోవాలి ఇట్లా చల్లుకోవాలి మనం వాటర్ చూసారు కదండి గుత్తి బీరాను మళ్ళీ ఆకుకూరలు చల్లుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి।